ఈ రోజు మనం అనాటమీలోని స్కెలటన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. స్కెలటన్ సిస్టమ్ ను మనం తెలుగులో అస్థిపంజర వ్యవస్థ అంటాం. ఏమంటాం? అస్థిపంజర వ్యవస్థ అంటాం. అస్థిపంజర వ్యవస్థ అంటే ఈ అస్థిపంజరం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అని అంటే ఎముకల యొక్క సమూహంతో ఏర్పడుతుంది అన్నమాట. అంటే మానవుని శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఎముకలను కలిపితే ఏమంటారు అని అంటే అస్థిపంజర వ్యవస్థ అంటారు. మరి ఈ అస్థిపంజర వ్యవస్థల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము అని అంటే ఆస్టియాలజీ అని అంటాం. ఏమంటాం? ఆస్టియాలజీ అంటాం. ఆస్టియాలజీ ఏమంటాం? ఆస్టియాలజీ అంటాం. ఏమంటామా? ఆస్టియాలజీ అంటాం. అంటే ఆస్టియాలజీ అంటే ఆస్టియోన్, ఆస్టియోన్ అనేటువంటి గ్రీక్ వర్డ్. ఏ వర్డ్? గ్రీక్ వర్డ్లో ఆస్టియోన్ అంటే ఎముక అని అంటాం. ఎముక అని అంటాం. అలాగే ఓఎస్ అనే పదం లాటిన్ భాషలో ఏమంటారు అని అంటే లాటిన్, లాటిన్లో ఓఎస్ అనగా ఎముక అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓఎస్ అనేది లాటిన్ భాష పదం. ఆస్టియోన్, సారీ ఆస్టియోన్ అనేది గ్రీక్ భాష పదం. అంటే ఆస్టియాలజీ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే అస్థిపంజర వ్యవస్థ అంటుంది. ఆస్టియాలజీ డిరైవ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్. ఏ వర్డ్? గ్రీక్ వర్డ్. కన్స్టెంట్స్ ఆఫ్ టూ వర్డ్స్, ఒకటి ఆస్టియం ప్లస్ లోగోస్. అంటే ఆస్టియం అంటే బోన్ అని, లోగోస్ అంటే నాలెడ్జ్ అని. నాలెడ్జ్ అంటాం. అంటే బోన్స్ల గురించి అంటే ఎముకల గురించి నిర్మాణాన్ని మరియు విధులను గురించి తెలియజేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అంటాం. అసలు ఎముక ఎలా ఏర్పడుతుందో ఒకసారి చూద్దాం. బోన్ ఎలా ఏర్పడుతుంది అని అంటే తల్లి గర్భంలో పిండం ఏర్పడుతుంది కదా, ఆ పిండం నుంచి మీసెంకిమాల్ అనేటువంటి సెల్, మీసెంకిమాల్ అనేటువంటి సెల్ సెల్ ద్వారా కార్టిలేజ్ ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? కార్టిలేజ్ అంటే మృదులాస్థి అంటాం మనం. ఆ మృదులాస్థి ఏర్పడుతుంది. ఆ మృదులాస్థి కాలం గడిచే కొద్దీ ఎముకగా మారుతుంది. ఎముకగా మారుతుంది. మొట్టమొదటిసారిగా తల్లి గర్భంలో ఏమవుతుంది? పిండం. పిండం నుంచి ఏమనబడుతున్నాం మనం? పిండం నుంచి ఏమనబడుతుందని చెప్తాం మనం? మీసెంకిమాల్. మీసెంకిమాల్ దగ్గర నుంచి మనం ఏమనబడుతుంది అంటున్నాం? కార్టిలేజ్. కార్టిలేజ్ నుంచి ఎముక ఏర్పడుతుంది అంటున్నాం. మరి ఈ ఎముకల యొక్క సముదాయాన్ని మనం ఏమంటున్నాం? అస్థిపంజర వ్యవస్థ అని అంటున్నాం. మరి ఎముకలో ఏమేమి ఉంటాయి అని అంటే ముందుగా ఎముకలో 50% నీరుంటే ఇంకో 50% ఘన పదార్థం ఉంటుంది. ద్రవ పదార్థం 50 ఉంటే ద్రవ పదార్థం అంటే ఏంటి? ద్రవం అంటే నీరు. నీరు 50% ఉంటే మిగతా 50% ఏముంటుందంట? ఘన పదార్థం ఉంటుందంట. ఘన పదార్థం అంటే ఘన పదార్థంలో 33% కాల్షియం ఉంటుందన్నమాట. ఏముంటుంది? కాల్షియం ఉంటుంది. మిగిలిన 15% ఏముంటుంది అని అంటే కణ పదార్థం ఉంటుంది. కణ పదార్థం ఉంటుంది. మరి ఎముక ఏర్పడడానికి మనం కర్మ అనేది కారణం చెప్తాం కదా. మరి ఎముకలో 2 రకాల కణాలు ఉంటాయి. ఎముకలో 2 రకాల కణాలు ఉంటాయి. ఎముకలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి? ఎముకలో ఎముకలో 2 రకాల కణాలు ఉంటాయి. ఒకటి ఆస్టియోసైట్స్ అంటారు. ఆస్టియోసైట్స్. రెండోది ఆస్టియోక్లాస్ట్ అంటారు. ఆస్టియోక్లాస్ట్లు అంటే ఆస్టియోసైట్స్ని ఏమంటారు అంటే ఆస్టియోక్లాస్ట్లు అని కూడా అంటారు. బ్లాస్ట్స్ ఆస్టియోసైట్స్ లేదా ఆస్టియోక్లాస్ట్ అని కూడా అంటారు. రెండోది ఏంటంటే ఆస్టియోక్లాస్ట్. ఈ ఎముక అభివృద్ధి కావాలన్నా ఎముక పెరగాలన్నా ఈ ఆస్టియోసైట్స్ అనేటువంటివి కారణం. మరి ఈ ఆస్టియోక్లైట్స్ అనేటువంటివి ఎముకలు నాశనం చేస్తాయి. ఇవి ఎముకలు ఏం చేస్తాయని చెప్తున్నాము? నాశనం చేస్తాయి. మరి ఇది ఎముక అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఎముక అభివృద్ధికి ఉపయోగపడతాయి అన్నమాట.
మనకు ఎముకలో రెండు రకాలైన కణాలు ఉంటాయి. ఒకటి ఆస్టియోసైట్స్ లేదా ఆస్టియోబ్లాస్ట్ అంటారు, రెండోది వచ్చేసి ఆస్టియోక్లాస్ట్ అంటారు. ఈ ఆస్టియోబ్లాస్ట్ అంటే ఎందుకు అంటే ఇవి ఎముక అభివృద్ధికి దోహదపడతాయి. ఈ ఆస్టియోక్లాస్ట్ ఉన్నటువంటివి ఎముకను నాశనం చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి ఎముకలో ఉన్నటువంటి కణాలు. మరి ఎముకలో ఇలానే రెండు రకాల కణజాలాలు ఉంటాయి. ఎముకలో రెండు రకాల కణజాలాలు ఉంటాయి. ఏంటి ఆ కణజాలాలు అంటే, ఒకటి కాంపాక్ట్ బోన్ టిష్యూ. ఎముకలో కణజాలాలు ఏమి ఉంటాయి? ఎముకలో కణజాలాలు ఏమేమి ఉంటాయని చెప్తున్నాం? రెండు. ఒకటి కాంపాక్ట్ బోన్ టిష్యూ, కాంపాక్ట్ బోన్ టిష్యూ. రెండోది కెన్సెల్స్ బోన్ టిష్యూ. కెన్సెల్స్ బోన్ టిష్యూ అనేటువంటివి రెండు ఉంటాయన్నమాట. అంటే కాంపాక్ట్ బోన్ టిష్యూ అంటే ఏం చేయాలంటే, ఇవి ఎక్కడుంటాయి అని అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ బోన్ తీసుకున్నట్లయితే ఆ లాంగ్ బోన్లో మనకు మనం లాంగ్ బోన్ ఒకటి తీసుకున్నట్లయితే అక్కడ మనకు చూడండి ఎముకలో కాంపాక్ట్ బోన్ టిష్యూ, తెల్లార్ బోన్ కెన్సెల్స్ బోన్ టిష్యూ ఎలా ఉంటుందంటే ఉదాహరణకు ఒకసారి చూస్తుందండి. ఈ పటం గమనించినట్లయితే ఇది ఒక లాంగ్ బోన్, ఇది లాంగ్ బోన్ ఉదాహరణ. ఈ లాంగ్ బోన్లో ఇదో ఇక్కడ ఏముంటుందని అంటే, ఈ భాగాన్ని ఏమంటారు అని అంటే సాఫ్ట్ లేదా డయాఫైసిస్ అంటారు. డయాఫైసిస్ ఈ రెండు ఏమున్నాయి కదా, ఈ చివరి భాగం ఈ చివరి భాగాన్ని ఏమంటారు అంటే ఎపిఫైసిస్ అంటారు. ఎపిఫైసిస్ అంటే ఈ భాగంలో, ఈ సాఫ్ట్ అనేటువంటి భాగంలో కణాలు అనేటువంటివి దగ్గర దగ్గరగా ఒత్తుగా ఉంటాయి. అందుకే ఈ భాగం చాలా గట్టిగా ఉంటుంది. ఈ భాగంలో ఉండేటువంటి కణాలను అంటే డయాఫైసిస్ భాగంలో ఉండేటువంటి కణాలను ఏమంటున్నాము అని అంటే ఈ యొక్క కాంపాక్ట్ బోన్ టిష్యూ అంటున్నాం. మరి ఈ చివరన ఇటు చివరన ఇటు చివరన ఉండేటువంటి భాగాన్ని ఏమంటున్నాము? ఎపిఫైసిస్ అంటున్నాం. ఈ ఎపిఫైసిస్ అనేటువంటి భాగంలో కణాలు అనేటువంటివి దూరం దూరంగా ఉంటాయి. అంటే ఆ భాగము స్పాంజ్ వలె ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటాము అని అంటే తెలుగులో అల్లిక ఎముక అని అంటాం అన్నమాట. అంటే స్పాంజ్ లాగా ఉంటుంది. మరి ఇది ఎందుకు గట్టిగా ఉంటుంది, ఎందుకు మెత్తగా ఉంటుంది అంటే, మనం ఉదాహరణగా ఈ యొక్క భాగంలో ఇలా బొట్ట ఉంటుంది కదా, ఈ భాగంలో ఏముంటుంది అని అంటే హెవర్షన్ నాళాలు, హెవర్షన్ నాళాలు అనేటువంటి ఉంటాయి. ప్లస్ ఎముకలో ఇక్కడ ఫ్యాట్ బోన్ మ్యారో ఉంటుంది. అంటే ఇక్కడ కొవ్వును కలిగించేటువంటి కణాలు అనేటువంటి ఉత్పత్తి అయితే, అలానే ఈ ఎముక లోపల కణాలు అనేటువంటివి దగ్గర దగ్గరగా ఉంటాయి. ఇవన్నీ కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ డయాఫైసిస్ అనేటువంటి భాగం చాలా గట్టిగా ఉంటుంది. ఈ ఎపిఫైసిస్ అనేటువంటి భాగంలో ఎముక కణాలు అనేటువంటివి దూరం దూరంగా ఉండడం వల్ల, ఈ కణాలు అనేటువంటివి దూరం దూరంగా ఉండడం వల్ల ఈ భాగం మెత్తగా ఉంటుంది అన్నమాట. మరి ఇక్కడ నుంచి ఏ రక్త కణాలు తయారవుతాయో ఒకసారి చూద్దాం. ఎముక మధ్యలో కొత్త కణాలు అనేటువంటివి తయారవుతాయి. అలానే ఎపిఫైసిస్ అనేటువంటి భాగంలో ఎర్ర రక్త కణాలు అంటే ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు అన్నమాట, అవి తయారవుతాయి. ఇవి ఎలా తయారవుతాయి అని అంటే ఇక్కడ రెడ్ బోన్ మ్యారో ఉంటుంది. ఏముంటుంది? రెడ్ బోన్ మ్యారో అనేటువంటిది ఉంటుంది. ఈ రెడ్ బోన్ మ్యారో మెగా క్యాలోసైట్స్, మెగా క్యాలోసైట్స్ అనేటువంటి పూర్వపు కణాల నుండి ఎర్ర రక్త కణాలు అనేవి ఉంటాయి. ఇక్కడ నుండి ఏముంటాయంట? ఎర్ర రక్త కణాలు. మరి ఈ యొక్క మధ్య భాగంలో ఉంటుంది ఏం చెప్పామన్నాం? అక్కడ పచ్చ కణాలు అంటే ఏమంటున్నాం? ఫ్యాట్ సెల్స్. ఇక్కడ ఫ్యాట్ సెల్స్ అనేటువంటివి పుడతాయన్నమాట. ఈ మధ్య భాగంలో ఇక్కడ పుట్టేటువంటి కణాలు ఏమంటారంటే అడిపోసైట్స్ అంటారు. అడిపోసైట్స్ అంటే ఏమి? కొవ్వు కణాలు అని అర్థం. ఏమని అర్థం? కొవ్వు కణాలు అని అర్థం. అడిపోసైట్స్ అంటే కొవ్వు కణాలు అని అర్థం. మరి ఈ ఎముకను చూసుకున్నట్లయితే, చిత్రం బాగా కనుకగా ఈ ఎముకను చూసుకున్నట్లయితే ఈ పై భాగాన్ని మనం ఏమంటున్నాం? ఎపిఫైసిస్ అంటున్నాం. ఈ మధ్య భాగాన్ని ఏమంటున్నాం? డయాఫైసిస్ అంటున్నాం. డయాఫైసిస్ అంటున్నాం. మరి ఎముక లోపల ఇలా గొట్టం లాగా ఉంటుంది కదా,
సుమారుగా మానవుడిలో 300 దాకా ఎముకలు ఉంటాయి. 300 దాకా
ఎముకలు ఉంటాయి. అది మానవుడు పెరిగేకొద్దీ అంటే ఆ వ్యక్తి యొక్క జీవన విధానం అంటే జీవితం పెరిగేకొద్దీ ఆ 300 కాస్త పెద్దదయ్యేకొద్దీ 200 మారిపోతాయి. అంటే 300 నుంచి 200 వరకు మారిపోయాయి. మరి మారిపోయినప్పుడు కొన్ని బోన్స్ మాయమైపోయాయి కదా. ఆ మాయమైనటువంటి బోన్స్ని ఏమంటారంటే ఫ్యూజ్డ్ బోన్స్ అంటారు. మాయమైనటువంటి బోన్స్ని ఏమంటారు ఫ్యూజ్డ్ బోన్స్ అంటారు. ఒక ఎముక మరొక ఎముకతో కలిసిపోవడాన్ని ఏమంటారు అంటే ఒక ఎముక మరొక ఎముకతో కలిసిపోవడాన్ని ఏమంటారు అంటే ఇనామినేట్ బోన్ అంటారు. ఇనామినేట్ బోన్ అని అంటారు. ఒక ఎముక మరొకరితో కలిసిపోతే దాన్ని ఏమంటారు అంటే ఇనామినేట్ బోన్ అని అంటారు. మరి ఎముకల అభివృద్ధిని గురించి తెలియజేసే దాన్ని ఏమంటారు అంటే ఆసిఫికేషన్ అని అంటారు. ఎముక ఆసిఫికేషన్ ఎముక అభివృద్ధి చెందడాన్ని ఏమంటారు అంటే ఆసిఫికేషన్ అని అంటారు అన్నమాట. ఓకేనా. మరి అందుకే ఈ ఎముక ఈ అస్థిపంజరం అనేటువంటిది మానవునికి ఒక ఆధారాన్ని మరియు ఒక ఆకారాన్ని ఇస్తుంది అన్నమాట. మానవునికి ఒక ఆధారాన్ని మరియు ఒక ఆకారాన్ని ఇస్తుంది. మరి మానవుని శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. మరి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి. మరి ఈ మానవునికి ఈ యొక్క అస్థిపంజరం అనేటువంటిది ఒక ఆకారాన్ని మరియు ఆధారాన్ని ఇస్తుంది కదా. అందుకే దీన్ని ఏమంటారంటే ఈ అస్థిపంజరాన్ని ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ అని అంటారు. ఏమంటారు ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ అంటారు. ఎందుకంటారు అంటే ఎముకలు అనేటువంటివి మానవునికి ఒక ఆధారాన్ని ఇచ్చింది. ఈ ఎముకల ద్వారా జాయింట్స్ అనేటువంటివి ఏర్పడతాయి. ఎముకల ద్వారా ఏమేర్పడతాయి జాయింట్స్. ఈ జాయింట్స్ ద్వారా ఏమేర్పడతాయి అంటే కదలికలు అనేటువంటివి ఏర్పడతాయి. అందుకే ఈ కదలికలను ఏమంటారంటే ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ అని అంటారు అస్థిపంజర వ్యవస్థ. ఓకేనా. ఓకే. మరి ఈ యొక్క అస్థిపంజరం అంటే ఎముకలో ఆస్టియం అనేటువంటి ఆస్టియం అనే ప్రోటీన్ ఒకటి ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే ఇది ఈ యొక్క అస్థిపంజరం యొక్క క్రియాత్మక మరియు నిర్మాణాత్మక ప్రమాణాన్ని ఆస్టియం అని అంటారు. ఓకేనా. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఇస్ బోన్ ఇస్ కాల్డ్ ఏమంటారు అంటే ఆస్టియం అని అంటారు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక తర్వాత వీడియోను అంటే నెక్స్ట్ మానవ శరీరంలో ఉన్నటువంటి బోన్స్ అంటే ఆ స్కెల్టన్ సిస్టంలో రెండు భాగాలుగా విభజిస్తారు. అందులో యాక్సిల్ స్కెల్టన్ సిస్టమ్, రెండోది వచ్చేసి అపెండిక్రల్ స్కెల్టన్ సిస్టమ్, వాటి గురించి మరియు బోన్స్లో టైప్స్ లాంగ్ బోన్స్ అంటే షార్ప్ బోన్స్ అంటే అలానే ఇర్రెగ్యులర్ బోన్స్ అంటే సెసమాయిడ్ బోన్స్ అంటే వాటి గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా వివరిస్తాను. ఆ వీడియో కోసం మన ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.